దోన్ కొట్టండిరా వాడు ఒప్పుకున్నాడుగా ఏరా ఒప్పుకున్నాడు డబ్బులకే తప్పకుండా మామయ్య మామలు ఆశీర్వదించండి ఆ బాబు వల్ల ఈ పెళ్లి జరిగిట ఆ బాబు దగ్గర ఆశీర్వాదం సినిమా చాలా బాగుంది తెలుసా మామా ధైర్యంగా ఉండు హీరోయిన్ కాస్ట్యూమ్స్ త్వరగా చూడరా నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తున్నాడు 4931 రవి ఏమైందిరా ఏమైంది ఏంది మామా ఇయ్యడు కూడా పోయిందా లేదు మామా ఇయ్యడు మన రవి పాస్ అయిపోయాడు రవి పాస్ అయిపోయాడు రవి నువ్వు కోరుకున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ చదివిన కాలేజీలోనే నేను చేర్పించాను నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి వెంటనే పంపిస్తాను నాన్న మీరు కావాలంటే సడన్గా మర్చివారుగా మారిపోవచ్చు కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని మర్చిపోను ఆటోతో డబ్బుతోనే నేను చదువుకుంటాను ఆ రోజు చెప్పిందా ఈ రోజు చెప్తాను ఈ రోజు చెప్పిందా రేపు చెప్తాను రేపు చెప్ అంతొద్దా నువ్వెందుకు మామ ఏడుస్తున్నావు ఒకే గచ్చంలో తిన్నావు ఒకే స్కూల్లో చదువుకున్నావు ఒకే గ్లాసులో తాగావు ఇప్పుడు ఏంటరే మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావు తాగే నీళ్ళ గురించి చెప్తున్నాడు అన్నవాడు ఏమ్మా నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావు అమ్మా అదేం కాదు ఏదో ఉంది మ్యాటర్ ఏంటది ఈ ఏడాది కూడా నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయ పెళ్లి చేసి మిమ్మల్ని నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను ఏంది అన్న కూతురు అనసూయ నీకెన్నిసార్లు చెప్పాను చూడమ్మా నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది తను ఎవరు ఎక్కడ ఉంటది ఏ టైప్ లో ఉంటది ఏ రేంజ్ లో ఉంటదో తెలియదు అంతే కాలేజ్ ని ఇంటర్లా లాగదు వెళ్ళామా చదువుకున్నామా పాస్ అయ్యామా అన్నట్టు ఉండాలి హలో నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది ఇంకా డెలివరీ ఇవ్వలేదు అడిగితే ఈ రోజు ఇస్తాను ఆ రోజు ఇస్తాను అని అంటున్నారు నేను నా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాను మీరు కరెక్ట్ గా ఏ రోజు ఇస్తారో చెప్పండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి సారీ సార్ ఏమండి ఫోన్ మాట్లాడుతుంటే లోకాన్ని మర్చిపోతారా ఎదురుగా ఎవరు వస్తున్నారని చూడరా ఎందుకు రావణి తిడతావు పాపం ఆవిడకి ఏ సమస్య ఏంటి మామా అన్ని కాయలు తీసేశాం ఇంకా ఏంటి వెతుకుతున్నావు అక్కడ ఇదిగోండి ఆవిడ పర్వాలేదు అని చెప్పింది కదా రా ట్రైనింగ్ టైం అవుతుందిరా ఎరా మామా తను తన్నెందుకు అయి ఉండకూడదు ఎవరు అయి ఉండకూడదు అదేరా అయ్యగారి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్పాను తనలాగా తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి నా దగ్గర నుంచి దేన్నో తీసుకెళ్ళిపోయినట్టు ఫీలింగ్ రా తీసుకెళ్ళలేదు మామా వదిలేసి వెళ్ళిపోయింది కవలా వద్దని చెప్పాను కదా మీరు వైజాగ్కేనా తను వైజాగ్కే వస్తుందిరా ఎక్కువ తినకమ్మా రే రమేష్ ఊరుకోరా డాడీ చదువుతున్నాను కదా రే రమేష్ డిస్టర్బ్ చేయకరా రే మామా ఏంట్రా ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే ఎవరు రాతను నా కొడుకురా కొడుక మరి అమ్మ నువ్వు మరీ చులిపురా ఆ ఫిగరే ఒక అబ్బాయి మాత్రమేనా చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత చాలనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాం ఆహా 10 సెకండ్ లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళావే ఇక మీద నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు నేను వెళ్తాను ఆఫీసర్ దుబ్బై దుబ్బై నువ్వు కంటిన్యూ చెయ్యి ఫాస్ట్ ట్రాక్ లవ్ ఇది నెల్లూరు నుండి వైజాగ్ రైల్వే ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో
అయ్యో బామ్మ ట్రైన్ ఎలా పోయింది బయలుదేరి పంపే మునిగిపోయింది వాళ్ళు అలాగే అనౌన్స్ చేశారు ఏమండి ఏమండి మీరు రావట్లేదా వాయిస్ ఎక్కండి నేను రావట్లేదు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను ఏంటి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా ఏమంటున్నారండి ఏమండి ఒంగోలు బెచ్చోడ్ వరకేనే రావచ్చు కదా కంపెనీ కండి ఇంకా ఇక్కడ ఉండండి నేను వెళ్తున్నట్టు నేను లోపలికి వెళ్ళను నువ్వు వెళ్తున్నావు కదిలిపోయింది కదా ఉండిపోండి ఇది మంచి ఎత్తుకు ఎలా వచ్చిందబ్బా దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండె దడ దడ హలో ఏమావా మాట్లాడవా బత్తాలు ఏముంటుందండి తమలు పాకులు వేసుకుంటాం ఏంటి మావా నువ్వు అనేది తను రాలేదురా తనకు బదులు ఒక ముసలు తెచ్చి కూర్చొని ఉంది సరే నేను తర్వాత మాట్లాడతాను బాబు బాబు మిమ్మల్ని ఎక్కడికి వైజాగ్ జపానికి ఓ అప్పుడు నాకన్నా ముందే దిగిపోతారన్నమాట చంద్రకుమార్ ఐఎఫ్ఎస్ మన క్యాండిడేట్ దేవరాజ్ ఐపీఎస్ ఫోటోకి పక్కనే పోలీస్ రవి గడి ఫోటో ఉంటుంది పర్వాలేదే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు అయ్యారు పి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2010 ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్ ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్ ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి ఆడుకోవటానికి ఆ రోజు మీకు చెప్పాను వీడి బాలకం బఫూన్ లా ఉంది అడ్మిట్ చెయ్యొద్దు అని 10 నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ లోగా ఈ ఫోటో తీసాయి లేదా వెళ్ళు క్లాస్ చాలు తిడితే కోప్పడ్డు ఊస్తే ఎమోషనల్ అవడు ఇదంతా యూజువల్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నవ్వుతూ ఉండడమే డిఫరెంట్ ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసిన ఇంతకీ నువ్వు కడుపుకి తినేది తిండేనా లేదంటే అది డిఫరెంట్ గా నాకే ఇచ్చావా తారా ఎస్ మ్యామ్ ఏంటి తల మీద ఇదేమైనా స్టేడియమా రిమూవ్ ద గ్లాస్ ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో కానీ చూడటానికి బాగుంది ఉమా ఉమా డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ ఉమానా ఎస్ మ్యామ్ ఫస్ట్ డే నే కాలేజ్ కి లేటా కాదు మ్యామ్ ఎందుకు రా లోపలికి మీరందరూ ఏం చదివి సాధిస్తారో డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏ సమయంలో ఏం చేయాలో కూడా తెలీదు ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా లెసన్స్ తీయడం ఒకటి పని పూర్తి అయ్యాక కాలేజ్ తెరవాలి లేదా కాలేజ్ మూసేసి పని పూర్తి చేయాలి ఈడియట్స్ ఈ లెక్చరర్ ఏంటి ఇంత రఫ్గా ఉన్నారు కరెంటు లేదు వెంటిలేషన్ లేదు స్టూడెంట్ కూర్చోలేకపోతున్నాను కిటికీలు కూడా మూసేశారు గాలి రావడం ఏంటి ఏంటి అక్కడ మాటలు గెట్ అప్ మ్యామ్ తను ఏమంటుంది కిటికీలు మూసినందువలన గాలి రావడం లేదు ఉక్క పోస్తోంది అని చెప్తుంది మ్యామ్ యూ సిట్ డౌన్ గెట్ అప్ గెట్ అప్ ఇంతమంది సైలెంట్ గా ఉన్నారు వచ్చిందా లేటు నీకు మాత్రం ఉక్క పోస్తోందా నువ్వు కాలేజ్ కి వచ్చింది చదవడానికి కాదు 4 రోజుల్లో ఒక అబ్బాయిని వల్ల పడేసుకోవాలి థియేటర్కి వెళ్ళాలి బీచ్ కెళ్ళాలి డేటింగ్ కెళ్ళాలి యు వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఇదే గాని ఇలాంటి స్టూడెంట్స్ లైఫ్ ఏ బాగా ఉక్క పోస్తే బయటికి వెళ్ళిపో అక్కడ బాగా గాలి వస్తుంది సారీ మ్యామ్ సిట్ డౌన్ నౌ వి సీ ద ఫస్ట్ రూల్ ఇన్ అకౌంట్స్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ ఇట్ టెల్స్ అబౌట్ అన్ని చోట్ల పడేసారేంటి దీన్ని ఒక చోట తీర్చి పెట్టండి రా సరే అన్న అనో ఏడు తమ్ముడు ఈ రోజే కాలేజ్ ఓపెన్ చేశారు మీరు అరిచే అరుపుల వల్ల పాఠం సరిగ్గా వినపడడం లేదు ఒక 2 గంటలు పని స్టాప్ చేస్తే బాగుంటుంది అన్న 2 గంటల
సరే పర్వాలేదు తమ్ముడు రండ్రా అందరం సాయంత్రం వచ్చి పని చేసుకుందాం. థ్యాంక్స్ అన్న. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తే ఎలా తమ్ముడు, ఈ చదువురానంద వల్ల కదా మేమందరం ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. రేపు మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సిన వాళ్ళే కదా. వాళ్ళంతా చదువు సంధ్యా లేని వాళ్ళు, ప్రేమతో చెప్తే వింటారు. మనమందరం ఎంతో చదువుకున్నాం కానీ ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మీరు ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరుగానే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్ వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద విషయమేం కాదు మేడం, కానీ మీరు 20 సంవత్సరాల క్రితమే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్కి బీచ్కి థియేటర్లకేం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్గా ఉండే లెక్చరర్ అయ్యారన్న విషయం మర్చిపోకండి. ఇక మీదటైనా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడండి. See you tomorrow. Sorry, Uma. Thank you. Brother, నువ్వు నాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నా. అదే నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నా. ఈ స్ట్రీట్ లోనే రా, ఉమా క్యాబ్స్ అనే బోర్డు ఉంటుంది అంది. బ్రదర్ బాగా పరిచయం ఉన్న ఫిగర్లే, కరెక్ట్ అయిన అడ్రస్ ఇవ్వరు. ఈ ఉమాని మనం నిన్నే కలిసాం. వేర్ ఇస్ ద ఉమా క్యాబ్స్? వేర్ ఇస్ సర్ ఉమా క్యాబ్స్? ఉమా నిలయం ఇదే పద పెద్ద శాంతి నిలయం. ఉమా చెప్పినట్టు చాలా పనులు ఉన్నాయి కదా సార్. మెల్లగారా సార్. హస్కీగా పిలవమని చెప్పావు, అడుక్కుంటున్నారని ప్లేట్ ఎత్తుకుని వచ్చాడు చూడు. సరే ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఏంటి ఆడు మాత్రం తింటాడండి. ఎవరు మీరు, మీకేం కావాలి సార్? మేము ఉమాతో కాలేజీలో చదువుకుంటున్నాం. అవునవును చెప్పింది, కొంచెం ఉండండి. హౌస్లో మనల్ని కూడా తీసుకెళ్ళచ్చుగా. చూసావా బ్రదర్, కాకి 2 ఇడ్లీలు, జీడిపప్పుతో పొంగల్, వడ. కాకి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? ఏంటి మీనాక్షి, ఈ రోజు త్వరగా గారి తినేశావు? ఏంటి కాకిని మీనాక్షి అని పేరు పెట్టి పడిస్తున్నాడు? చాలా టేస్ట్ గా ఉందా ఏంటి? ఏంటి బ్రదర్, కాకి మనల్నే చూస్తుంది. మనల్ని కాదురా, నిన్ను. ఇంకో 2 గారెలు తీసుకురానా? ఎందుకు, అది కూడా ఈ దొంగ మహాలు తింటారు. ఏంటి బ్రదర్, కాకి కంప్లైంట్ చేస్తుంది. ఏంట్రా మీనాక్షి పెట్టిన గారిని తినేసావా? ఏం చేస్తావు? కాకి కమ్యూనికేషన్ ఉందని నాకు తెలియదు సార్. మీనాక్షి గారిని తినేసి మంచిగా కొడుతావా? అమ్మా మీనాక్షి పెట్టిన గారిని వీడు తినేసాడమ్మా. ఏరా ఎందుకని దాన్ని తీసుకుని తిన్నావు? ప్రతి అమ్మవాసికి మా నాన్న స్వయంగా వంట చేసి మా అమ్మకు ఉపహారం పెడతారు. కాకొచ్చి తింటే మా అమ్మే వచ్చి తిన్నట్టు ఆయన భావిస్తున్నారు. ఇదిగో బాబు, ఆటో తోలుకుంటూ కాలేజీలో చదువుకోవాలనే నీ ఉద్దేశం నచ్చింది. డబ్బు నాకు ముఖ్యం కాదు బాబు, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు సార్. నేను చదువుకోవడానికి వచ్చాను సార్, ఎలాంటి గొడవలకి వెళ్ళాను సార్? కండిషన్లు చాలా ఉన్నాయి బాస్. నేను రోజు ఇంటి నుంచి కాలేజ్ లో డ్రాప్ చేయాలి, కాలేజ్ అయ్యాక ఇంట్లో డ్రాప్ చేయాలి. ఏంటి మా అమ్మాయి ఎప్పుడు ఇంతే బాబు, నువ్వు వెళ్ళరా? వస్తాను సార్. ఏంటి బాబు జాంగ్రీ చదరగొడుతున్నావు? నా ఫ్రెండ్ ఆటో తోలబోతున్నాడు. ఆటోనే కదా తోలబోతున్నాడు, ప్లేన్ తోలబోతున్నాడు, ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తావు? రే ఓసి పేపర్ లేవరా. వాడు స్వారీ కోసం తోలడం లేదు, జీవితంలో సాధించాలని తోలుతున్నాడు. మంచి థింగ్ స్టార్ట్ అయింది బ్రదర్. రైట్ లెగ్ బయట పెట్టి ఈ ఎంట్రీ ఇవ్వు. నువ్వు పోవా? నా ఫ్రెండ్ గురించి మీకు తెలీదు, నేను వెళ్ళంటే వాడు వెళ్ళడు. వెళ్ళిపోయాడే బ్రదర్. స్టాప్ స్టాప్, నీకోసం నేను బిల్డప్ ఇస్తుంటే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు? కాదు బ్రదర్, ఆయన చదివిన కాలేజీలోనే చదువుతున్నాను, ఆయనలాగే ఆటో తోలుతున్నాను. ఆయన కలిసి ఒక ఆశీర్వాదం తీసుకోద్దా చెప్పు. ఎవరిని? దేవరాజ్ ఐపీఎస్. అన్నా సార్ లేరా? ఎవరు? అదే దేవరాజ్ ఐపీఎస్. 6 నెలల క్రితమే వాళ్ళు కాలేజ్ చేసి వెళ్ళిపోయారు. కాలేజ్ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా మీకు? ఢిల్లీలోనో బాంబేలోనో ఏదో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అంట కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారని చెప్తున్నారు.